ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి పరిస్థితి? నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో రెండంట అన్న చందంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు తిట్ల దండకంతో రెచ్చిపోతున్నారు. ఎవరు ఎక్కువ తిట్లు తిట్టగలం అనే దానిపై పోటీ పడుతున్నారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి పోటీ పడడం లేదన్న విమర్శలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. నేతల మాట నడత సమాజంపై, వారిని అభిమానించే అనుచరులపై చాలా ప్రభావమే చూపిస్తుంది. అందుకే నేతలు మాట్లాడే మాటలు, వారి మాట తీరు ఎంత హుందాగా ఉంటే వారికి సమాజానికి కూడా అంతే మంచి జరుగుతుంది. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఆ హుందాతనమే కరువైపోయింది. ఏదో చోటా నాయకులంటే ఓకే, కానీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్న వారి నోటికి సైతం హద్దు అదుపు ఉండటం లేదు. లక్షల మంది ప్రజల సమక్షంలోనే కోట్లాది మంది తమ మాటలు వింటారన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన నోటికి ఏదొస్తే అదే మాట్లాడడం ఇప్పుడు రాజకీయ నాయకుల లక్షణంగా మారిపోయింది. సీఎంగా కేసీఆర్ ఎన్నోసార్లు తెలంగాణ యాసలో అనేక రకాల పదాలను, బూతులుగా అనిపించే మాటలను కూడా అలవోకగా వాడేశారు. అందుకే పదేళ్ల కాలంలో ఎన్నోసార్లు కేసీఆర్ భాషపై మేధావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి, వాటిపై వివాదాలు రేగిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలలో ప్రధాన నాయకుల మీద ఆయన వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్ర దుమారం పుట్టించేవి. అయితే ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు రాలేదు. సూర్యాపేట, కరీంనగర్ లో ఆయన చేసిన ప్రసంగాలే దీనికి నిదర్శనం. మొన్న ఎలక్షన్స్ లో విజయం సాధించి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఒక్కోసారి ఆయన్ని మించిపోతున్నారు కూడా. చాలాసార్లు కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు చేసినప్పటికీ మొన్న తుక్కుగూడ సభలో మాత్రం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అందరి భావన. ఇలా తిట్ల వ్యవహారంలో హద్దు అదుపు లేని పదాల వాడకంలో అధికార ప్రతిపక్ష నేతలు కొత్త ఎత్తులకు చేరుతున్నారు. కార్యకర్తల్ని ఉత్తేజపరచాలనో, ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టాలనో ఇలాంటి తిట్ల దండకం ప్రయోగిస్తే జనాల్లో చులకనవ్వడం తప్ప ఏ ఉపయోగమూ ఉండదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా నేతలకు ఇలా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులకు, తిట్లకు పరిమితమవుతున్నారు తప్ప రాష్ట్రం గురించి, ప్రజల గురించి, అభివృద్ధి గురించి, హామీల అమలు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. రేవంత్, కేసీఆరే కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని ఇతర నేతలు, వారితో పాటుగా బీజేపీ నేతలు ఇలాగే తమ అధినేతల బాటలో నడుస్తున్నారు. లక్షల మంది ప్రజల సమక్షంలోనే కోట్లాది మంది తమ మాటలు వింటారన్న కనీస స్పృహ లేకుండా ఇష్టారీతిన నోటికి ఏదొస్తే అదే మాట్లాడడం ఇప్పుడు రాజకీయ నాయకుల లక్షణంగా మారిపోయింది. ఈ తీరుపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి పరిస్థితి?